నేటి ప్రపంచంలో ధర్మమే అధర్మంగా మారింది క్రమశిక్షణ క్రమశిక్షణగా లేదు దుస్తులు దుస్తుల్లాగా లేవు తినడం పడుకోవడం అన్నీ మారిపోయాయి శారీరక శ్రమ అవసరం మంచి ఆహారం కావాలి శాంతి ప్రశాంతత దొరకాలి దీని వివరణ ఏమనగా నేటి ప్రపంచంలో న్యాయం కొనుగోలు చేయబడుతుంది న్యాయదేవత చేతిలో ఉన్న తరాజు అనేది ఇరుపక్షాల వాదనలను కళ్ళను గట్టి బ్యారీజు వేసుకుని తీర్పు ఇవ్వడానికి ఉద్దేశించబడింది కానీ డబ్బు మరియు కండబలం ఉన్నవారు ఈ రోజుల్లో వాటిని తరాజులో ఉంచి నెగ్గుతున్నారు పాత రోజుల్లో క్రమశిక్షణను గౌరవించేవారు కానీ ప్రస్తుత సినిమాలలో హీరో కావాలంటే మీరు క్రమశిక్షణతో కాక ఆసక్తికరంగా నిబంధనలను ఉల్లంఘించాలని బోధిస్తున్నారు అలాగే పాఠశాలలు విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులు విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టేందుకు ప్రయత్నిస్తే ప్రశ్నిస్తారు పంతొమ్మిదవ శతాబ్దపు ప్రారంభంలో ట్రావెన్కోర్ రాజ్యంలో ఉన్నత స్థాయి వ్యక్తుల ముందు స్త్రీలు పై వస్త్రాన్ని ధరించకూడదు అన్నందుకు తిరుగుబాటు జరిగింది కానీ ఈ రోజుల్లో ఫ్యాషన్ పేరుతో స్త్రీ పురుషులందరూ ఇతరులను ఆకర్షించేందుకు మాత్రమే దుస్తులు ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రతి ఒక్కరూ తాము బయట తినే ఆహారాన్ని జంక్ ఫుడ్ అని పిలుస్తారు కానీ భారీగా డబ్బు చెల్లించి ఆ జంక్ తినడానికి పరుగెడతారు రాత్రి నిద్రించడానికి ఉద్దేశించబడింది కానీ యువకులు పగలు నిద్రపోయి రాత్రిపూట పబ్లలో గడపాలని కోరుకుంటారు చాలా కాలం క్రితం ఒక రాజు నివసించేవాడు తన సేవకులలో ఒకరు ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండేవాడు అది చూసి అతను అసూయపడేవాడు అతను సేవకుని అడిగాడు నాకు చాలామంది సేవకులు ఉన్నారు అధిక ఆదాయం కానీ నువ్వు అనుభవిస్తున్నంత సుఖం శాంతి నాకు లేవు సేవకుడు ఇలా జవాబిచ్చాడు మహారాజా నేను పేద కాపలాదారుని నా కుటుంబ అవసరాలు చాలా తక్కువ ఎండ వేడి మరియు వర్షం నుండి రక్షించడానికి ఒక గుడిసె పైకప్పు మా కడుపు నిండడానికి కొంత ఆహారం కొన్ని దుస్తులు గౌరవంగా జీవించడానికి నా ఆదాయం దీనికి సరిపోతుంది అందుకే నేను ప్రశాంతంగా ఉన్నాను రాజు సంప్రదించగా మంత్రి ఇలా వ్యాఖ్యానించాడు మనం తొంభై తొమ్మిది బంగారు నాణాలతో ఒక సంచిలో కట్టి అతని ఇంటి ప్రవేశ ద్వారం వద్ద వేలాడదిద్దాం తద్వారా ఆందోళన చెందుతున్న మన బృందంలో అతనిని చేరేలా చేయవచ్చు ఆ మాటను అలా చేయగా ఆ మూటను చూసిన సేవకుడు బంగారు నాణాలను తిరిగి తిరిగి లెక్కించాడు ఒకటి తక్కువగా ఉందని అతను ఆందోళన చెందాడు అన్ని చోట్ల వెతికాడు అతను దానిని వంద చేయాలనుకున్నాడు ఆ ఉన్మాదం అతని ఆనందాన్ని శాంతిని పాడు చేసింది అతను ఎక్కువ పని చేశాడు మరియు సగం సమయం ఆకలితో ఉన్నాడు ఎక్కువ ఖర్చు పెట్టారంటూ కుటుంబ సభ్యులను తిడుతూనే ఉన్నాడు అతను ఉద్విక్త మరియు ఒత్తిడికి గురయ్యాడు అదేవిధంగా మనం ఆనందించడానికి చాలా ఉన్నప్పటికీ ఈ ప్రపంచం మొత్తం ఏమి లేవో వాటి కోసం మాత్రమే పనిచేస్తుంది మంచి ఆహారం తిని కష్టపడి పనిచేస్తూ ఉన్నదానితో తృప్తి చెందుతూ సంతోషంగా ఆరోగ్యంగా జీవించడమే జీవిత లక్ష్యం కావాలి ఓం శక్తి ఈ వీడియోని లైక్ చేయండి మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓం శక్తి